ఫ్రెండ్స్, ఈరోజు అడ్డాకులు చెట్టును మీకు చూపిస్తున్నాను. మా ఏరియాలో ఎక్కువగా ఈ చెట్లు ఉంటాయి, చూపిస్తాను మీకు వీడియో ద్వారా. ఇది చివరి అన్నమాట, చివరి ఇలాగ ఉంటుంది. చెట్టు మొత్తం మీకు చూపిస్తాను వీడియోలో. చూసారు కదా ఎంత పొడవు పొడవున పోయినాయో. ఇట్లా ఒక స్థితి ఏర్పడతాయి ఈ అడ్డాకు చెట్టు అంతా. ఆకులు అయితే చాలా క్వాలిటీగా ఉన్నాయి. మీకు చెట్టును మొత్తం అన్నీ చూపిస్తాను. చూస్తారు కదా ఫ్రెండ్స్, ఈ విధంగా ఈ చెట్టు ఇలా ఏర్పడుద్ది. మా కొండ ప్రాంతంలో ఎక్కువగా ఇలాంటి చెట్లు ఎక్కువ ఉంటాయి. అయితే వీటికి కూడా చాలా ఉపకారమైన చెట్టే. దీంతో రెండు విధంగా ఉపయోగించుకోవచ్చు. ఈ అడ్డాకుడు చెట్టుతో అడ్డాకాలు తినచ్చు. అడ్డా చెట్టుతో తాడులు కూడా తయారు చేసుకోవచ్చు. చూశారు కదా ఫ్రెండ్స్, మీకు చూపించాను ఈ విధంగా ఏర్పడుద్ది చెట్టు. చివరిగా అయిపోయింది మొత్తానికి. ఈ విధంగా చివరిలో ఉంటాయి. చూస్తారు కదా ఫ్రెండ్స్, దీని చెట్టు కూడా మీకు చూపిస్తాను ఒకసారి చూద్దాం. ఇదంతా అడ్డాకు చెట్టే. దీని లోపలికి చూద్దాం. దీని చెట్టు ఇదిగో ఈ విధంగా ఉంటుంది. చెట్టు చూసారు కదా, బడ్డుల్లాగా ఉంటుంది. దీని చెట్టు ఇలా ఉంటుంది. ఇందులో మూడు నాలుగు చెట్లు ఉన్నాయి. చూసారు కదా అంత చిన్నగా ఉన్నాయి చెట్లు. కొన్ని కొన్ని ప్రాంతాలు అంతా పెద్ద పెద్దగా ఉంటాయి. ఆ విధంగా ఉంటుంది ఆ డాక్ చెట్టు మొత్తం కదా. ఇలాగా ఏర్పాటు అయిపోద్ది అన్నమాట, విస్తారంగా ఏర్పాటు ఉంది. ఓకే ఫ్రెండ్స్.